కొత్త జిల్లాల ఏర్పాటు విశాఖ ఏజెన్సీలో రాజకీయ వేడిని రాజేస్తుంది. గిరిజన జిల్లా పేరు హెడ్ క్వార్టర్ పై చిక్కుముడులు పడేలా కనిపిస్తుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఆదివాసీ జిల్లా ఏర్పాటు కోసం గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అరకు జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలో ప్రతిపాదన తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన జిల్లాలది ఒక ఎత్తైతే అరక్ వ్యాలీ పునర్విభజన మరో ఎత్తు కానుంది. అరక్ పార్లమెంటరీ స్థానం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో రెండోది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉండగా భౌగోళిక స్వరూపం చాలా సంక్లిష్టమైనది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 46 మండలాలుగా ఉన్న అరక్ వ్యాలీని పరిపాలనా సౌలభ్యం కోసం 2 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన కసరత్తు చురుగ్గా సాగుతోంది. జిల్లాగా ఏర్పడిన తర్వాత అవసరమైన భవనాలు, ఆస్తులు, సిబ్బంది, జీతభత్యాలు వంటి లెక్కలు వేయడంలో యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాల విభజన వ్యవహారం ఊపందుకోవడంతో భౌగోళిక స్వరూపాలు, స్వాతంత్ర ప్రతిపత్తి, జిల్లాకు ఎవరు పేరు పెట్టాలనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొత్త జిల్లా కేంద్రం కోసం అధికార పార్టీకి చెందిన అరకు, పాడేరు ఎమ్మెల్యేలు లాబింగ్ మొదలుపెట్టారు. ప్రపంచానికి, భారతదేశానికి ఒక మంచి పేరుంది. అదేవిధంగా అరకులో ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతమైనా సరే ట్రైబల్ జిల్లాలో అరకులో పాడే కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపి ఉన్నారు. అందులో భాగంగా మరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అరకు కాబట్టి అరకు జిల్లా అయితే మాకు అందరు కన్వీనెంట్గా ఉంటుంది, బాగుంటుందని. మాకు అపారమైన ట్రైబల్ ల్యాండ్స్ ఉంది. సుమారుగా దగ్గర దగ్గర 560 ఎకరాల ల్యాండ్స్ రోడ్డు కానుకొని ఉంది. అదేవిధంగా గతంలో కూడా కొత్త వలస హెచ్ఎన్టీసీ ఫార్మ్స్లో మినీ అసెంబ్లీ పెట్టి అందులో 3 డేస్ కూడా ఎమ్మెల్యే అంతా ట్రైనింగ్ ఇప్పించారు. అరక్ వ్యాలీ పర్యాటకంగా ఆర్గానిక్ కాఫీ రుచులతో దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఇండియన్ రైల్వేస్ లో కేకే లైన్ గా పిలుచుకునే కొత్త వలస కిరణ్డోల్ మార్గం అరకు మీదుగానే వెళ్తోంది. గ్రీన్ కారిడార్ నేషనల్ హైవే రాబోతోంది. ప్రతిపాదిత భోగాపురం ఎయిర్పోర్ట్ కు అత్యంత సమీపంలో ఉంటుంది. తాత్కాలికంగా జిల్లా కేంద్రం నిర్వహణకు అవసరమైన భవనాలు, శాశ్వత నిర్మాణాల కోసం భూములు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బ్రాండింగ్, భవిష్యత్తు ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని అరక్ వ్యాలీనే జిల్లా కేంద్రంగా ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు. అరకుని జిల్లాగా కనుక ప్రకటించినట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పాడేరులోనే ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ జియోగ్రఫికల్ గా పాడేరు విల్ బి ద సెంటర్ పాయింట్ అండి. మనకి పాడేరు అయితేనే సెంటర్ గా ఉంటుంది అని చెప్పేసి అని మా భావన, లైక్ అది ఫ్యాక్ట్ అది. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క, ఎందుకంటే ఈరోజు ఎందుకు మనము జిల్లాలు చేస్తున్నాము 25 జిల్లాలు 26 జిల్లాలు, ఎందుకంటే పరిపాలన అనేది చాలా పారదర్శకంగా ఉంటూ ఇట్ షుడ్ బి వెరీ ఈజీ అని చెప్పేసారు. సో అలా ఈజీ కావాలి అనుకుంటే కనుక దిస్ విల్ బి ద మై చాయిస్ అండ్ అవర్ చాయిస్. ఎందుకంటే మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా అరకు జిల్లా అయితే కనుక పాడేరు హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి అని మా యొక్క రిక్వెస్ట్ అండి. అదే సమయంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జిల్లా కేంద్రం కోసం లాబింగ్ ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే నూతన జిల్లా ఏర్పాటుకు సంబంధించి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజన ఉద్దేశమే పరిపాలనా సౌలభ్యం అయినందున ఓ మూలకు ఉండే అరక్ వ్యాలీ కంటే అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే పాడేరును ఎంపిక చేయడమే కరెక్ట్ అనేది ఎమ్మెల్యే వాదన. పాడేరులో ఐటీడీఏ, జీసీసీ కేంద్రాలతో పాటు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఉన్నాయి. పాడేరు కేంద్రంగా పరిపాలన ఇప్పటికే జరుగుతున్నందున కొత్త జిల్లా కేంద్రంగా కొనసాగించాలని కోరుతున్నారు. జిల్లాకు 1 చొప్పున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా ఆ అవకాశం పాడేరుకే లభించింది. అరబ్ జిల్లా అని కానీ లేదా స్వాతంత్ర పోరాటంలో అల్లూరి వెంట నడిచిన గిరిజన వీరులు గంటం దొర, మల్లుదొర పేర్లలో ఒకటి పెట్టడం సముచితం అనేది ఎమ్మెల్యే అభిప్రాయం. గిరిజన సంఘాలు సైతం ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే జిల్లాల విభజన జరుగుతోంది. దీంతో అరక్పై వస్తున్న కొత్త డిమాండ్లను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.